మీ పేరండి? నా పేరు మంతా కొండలరావు అండి. ఏం చేస్తుంటారు? కొండలు అండి, కవర్ బండ. ఎలా ఉంటుందండి వ్యాపారం? పర్లేదండి, బాగా. అంటే మీరు తెచ్చుకుంటారండి, లేకపోతే తెచ్చి ఎవరన్నా మీకు ఇచ్చి కొనుక్కుంటామండి. అంటే ఎలా పడుతున్నాయండి అక్కడ? 100, 200, 700, 800, 1000 రూపాయలు అలాగా. మనవి తీసుకోవాలని వాళ్ళు చేస్తారండి. మన తీరు మళ్ళీ వాళ్ళకి వచ్చేవాళ్ళు, వాళ్ళకి వచ్చేవాళ్ళు. ఎంత వస్తుందండి వ్యాపారం మీద? 400, 500 వస్తుంది రోజుకండి. 400, 500 వెళ్తే వెళ్ళకపోతే ఏం లేదు. మరి ఇప్పుడు ఈ 400, 500తోనే ఇంటిని అది బండి నడపాలంటారు. నెక్స్ట్ ఏమన్నా మరి మీరు చిరు వ్యాపారస్తు కింద మామూలుగా వ్యాపారం చేసినట్టే కదా ఇది. మనకి ఏమన్నా గవర్నమెంట్ తరపు డబ్బులు ఏమైనా వచ్చినాయండి? గవర్నమెంట్ తరపు డబ్బులు ఏమి రాలేదండి. దీనివల్ల అంటారా? మాకు నాకు పెన్షన్ వస్తుందండి. పెన్షన్ వస్తుందండి. అంటే వ్యాపారస్తులకి ఆటో వాళ్ళకి ఇలాగ డబ్బులు వేస్తున్నారు కదా. మాకేం లేదండి. దేని గురించి అంటారు రాలేదంటే? మరి ఏమన్నా ఉన్నాయంటారు అసలు ఆ పథకం ఏమైనా మీకు? మాకు ఆ పథకం మేము పెట్టలేదండి. మాకు తెలియదు కూడా. వాలంటరీగా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఏం తెలియదండి. ఎలా ఉండదండి వాలంటరీ వ్యవస్థ? బాగానే వాలంటరీ. ప్రైస్ అయ్యి ఇంటికి వస్తున్నాయండి? అన్నీ ఇంటికి వస్తున్నాయి. పెన్షన్ కూడా ఇంటికి తెచ్చి? పెన్షన్ ఇంటికి తెచ్చేస్తున్నారు. బాగుంది అంటారు. మరి ఇది సచివాలయం వ్యవస్థ ఎలా ఉందండి? సచివాలయం అంటే ఏం చెప్తామండి మనకు తెలియదు సరిగా. రోడ్లు వ్యవస్థ ఎలా ఉందండి? రోడ్లు అదేనండి, రోడ్లు అవి బాగాలేదు అంటారు, అలాగంటారు ఇలాగంటారు, మనిషి రకంగా అంటారు. మీకు తెలియదు? మీకు తెలియదు బాగాలేదని అలా కాకుండా మీ మాట ఎలా ఉంటుందండి? ఇప్పుడు మాట మాట్రమే బాగానే ఉంది ఇప్పుడు మట్టికి. తర్వాత ఎలా ఉంటుందో ఏం చెప్పలేమండి. అంటే మరి అప్పుడు హయాంలో రోడ్లు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్డు బాగానే ఉన్నాయి కదా. మరి అప్పుడు ఎలా ఉన్నాయండి? అన్ని గోతులే కదా. అప్పుడు గోతులండి, ఇప్పుడు బాగున్నాయి కదా. బాగున్న వాళ్ళు చేసినా ఏదో అంటుంటారు, మంచోళ్ళు ఏదో అంటారు కదా. మరి కరెంట్ బిల్లు పెరిగిపోయినాయి కదా బాబు. కరెంట్ బిల్లు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి. కరెంట్ బిల్లే కాదు, దేని గురించి అంటారు? దేని గురించి అంటారు? ఇవన్నీ వ్యవస్థ అంతా పెట్టి అందరికీ ఇస్తున్నారు కదా, మరి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? మరి డెవలప్మెంట్ ఏమైనా ఉందండి? అంటే అభివృద్ధి ఏమైనా ఉందంటారు? మరి అభివృద్ధి ఏముంది ఇంకా? మరి పథకాలు ఒకటి సరిపోద్ది, అభివృద్ధి వద్దా మనకి? అభివృద్ధి కావాలంటే ఏం చేయాలా? రేట్లు పెంచుకుంటే అభివృద్ధి వస్తుంది. అలా రేట్లు పెంచారు కదండి, అది ఇంకా పెంచితే రేట్లు వస్తుంది. ఇంకా పెంచితే రేట్లు వస్తాయి అంటారు డబ్బు. మరి ఎమ్మెల్యే గారు వచ్చి పథకాల గురించి చెప్పడం కానీ లేకపోతే మంచి జట్లు చెప్పడం ఏమైనా జరుగుతుందా? ఏం చెప్తారండి? ఎప్పుడో వస్తే వస్తారా? ఎప్పుడో అంటే ఎప్పుడు వచ్చారంటారు? ఏం మాకేమీ చెప్పలేదండి. ఇప్పుడు ఓట్లు వేసినప్పుడు వస్తారు కానీ మళ్ళీ కనిపించలేదండి. కనపడరు. పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదండి డ్యామ్, దాని గురించి ఏమంటారు? అలా పని అవుతుందంటారా? పని చేస్తున్నారండి ఇప్పుడు. పని పోలవరం ప్రాజెక్టు పని చేస్తున్నారు, మానలేదు, ఇంకా చేస్తున్నామన్నారు. మీకు ఇళ్ళ స్థలం వచ్చిందండి? ఇళ్ళ స్థలం వచ్చారు? ఇళ్ళ స్థలం, ఇళ్ళ స్థలాలు ఏం రాలేదండి మాకు. మేము దేని గురించి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు కదా. ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారండి మాకు. కొనుక్కున్నామండి 80,000లో. కొనుక్కునే దాంట్లోనే కట్టుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మరి ఎవరు వస్తారనుకుంటారు 2024లో? ఎవరు వస్తారండి? అంటే మూడు పార్టీలు ఉన్నాయి కదండి, జనసేన, పవన్ కళ్యాణ్ గారిది, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిది. కంపల్సరిగా ఈయనే రావాలండి. ఎవరండి? జగన్ గారు. జగన్ గారు రావాలన్నారు మీరు. ఎందుకంటారు? దేని గురించి అంటారు? మాట చెప్పండి. పథకాలు అన్నీ పెడుతున్నారు కదా, అందరికి ఇస్తున్నాడు కదా, అందరికి ఇచ్చి మాటలు కాస్తున్నాడు. మరి ఆ టీడీపీ వస్తే ఎలా ఉంటుంది? టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని వస్తే అవన్నీ పెట్టానండి. ఇవన్నీ తీసేస్తే అప్పుడు ఏమవుద్ది? మన చరిత్ర ఏమవుద్ది అప్పుడు? అది నా గురించి ఏదో పెడుతున్నాడు, అన్ని పథకాలు పెట్టి అందరికి ఇస్తున్నాడు. అందరికి ఇచ్చిన గురించి మంచోడు కాదు, బొబెట్టమని కాదు మంచోడు కాదు, బొబెట్టలేడు చెడ్డోడు. తర్వాత సార్ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు రావాలి. నేనే రావాలనుకుంటున్నాను.